ఈ వాట్సప్ ఫేస్బుక్ వినియోగం పెరిగిన తర్వాత భారతదేశంలో మరీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో అటువంటిది తక్కువే, కానీ అటు సైడ్ ఆ ఉత్తర భారతదేశం సైడ్ వైపు అయితే ఒక విచిత్రమైన ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. స్వతంత్ర పోరాటంలో కీలకంగా ఉన్న వాళ్ళను, దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించుకుంటూ స్వతంత్ర పోరాటానికి పూర్తిగా దూరంగా ఉన్న వాళ్ళను మాత్రం దేశభక్తులుగా చిత్రీకరించే ఒక కార్యక్రమం అనేది మనం కొన్ని రోజులుగా, ఈ మరీ ముఖ్యంగా వాట్సప్, ఫేస్బుక్ ఈ వినియోగం పెరిగిన తర్వాత మనం ఈ దరిద్రాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దరిద్రానికి మన ఇక్కడ వాళ్ళు ఎవరు పెద్ద వత్తాసు పలికింది కానీ మాట్లాడింది ఎవరు పెద్ద లేదు, కానీ అంతో ఇంతో కొంతవరకు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉండేటువంటి నాగబాబు గారు జనసేనలో పార్టీ నుంచి మన నర్సాపురం ఎంపీగా కూడా పోటీ చేసిండ్రు, మన జబర్దస్త్ నవ్వుల నాగబాబు గారు ఉన్నారు కదా, ఆయన గారు నిన్న ఒక విచిత్రమైన వాదన, ఒక టైప్ ఆఫ్, ఒకవేళ లిటరల్లీ చెప్పాలి అనుకుంటే, ఒకవేళ నిజంగానే ఈ దేశ చట్టాలు కనుక సక్రమంగా పనిచేస్తే నాగబాబు గారి మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈ దేశ జాతిపిత అని కీర్తించే మహాత్మా గాంధీ గారిని చంపిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని దేశభక్తుడుగా ఈయన నిన్న చిత్రీకరిస్తున్నారు. దేశభక్తుడు అని చెప్పి ఆయన మీద సానుభూతి చూపించి ఆయన బర్త్డేకి విషయం చెప్పుకొని ఆయన వాదన అప్పుడు సరిగ్గా వినిపించట్లేదని ఏకంగా ఈయన గారు చెబుతున్నారు. గాంధీని గాడ్సే చంపడం అనేది డిబేటబుల్ పాయింట్, డిబేటబుల్ పాయింటా? ఆయన్నేమో జాతిపిత అంటావు, ఈయననేమో ఆయన చంపిన వ్యక్తినేమో జాతి ఆ దేశ భక్తుడు అంటావు, ఒక క్లారిటీ ఏమైనా ఉందా సామి మీకు? గాంధీని చంపిన ఆయన మీద అది ఒక డిబేటబుల్ పాయింట్ ఎట్లవుతుంది? అందరూ గాడ్సేనే దేశద్రోహుడు అంటూ ఉంటే ఇటువంటి వితండవాదులు మాత్రం దేశభక్తుడని ఇంకా నయం. వీళ్ళ కనుక ఇంకా అధికారంలో భాగమయ్యి లేకుంటే అధికారం కనుక చేతుల్లోకి వస్తే గాంధీ దేశద్రోహి అని చెప్పి గాడ్సే దేశభక్తుడు అని చెప్పి రాబోయే పిల్లలకు పాఠాలుగానే నేర్పిస్తారేమో తెలియదు. లేదు అనుకుంటే నెక్స్ట్ ఒకవేళ మీ ఎలక్షన్ ఎజెండానో మీరు రాజకీయాలు కనుక యాక్టివ్గా అలాగే ఉంటే మీ ఎలక్షన్ ఎజెండాగా ముందుకెళ్ళండి. మరి గాడ్సే దేశభక్తుడు, గాంధీ దేశద్రోహి అనుకొని, ఎందుకంటే ఉన్నారు మీరు కానీ 10 సంవత్సరాల పైన నుంచి రాజకీయాలు ఉన్నారు కదా. 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడేమో అప్పుడు పూలే, తెరిసా, వివేకానంద, గాంధీ, అంబేద్కర్ సిద్ధాంతాలతోటి పాపం చిరంజీవి గారు వచ్చారు. ఆయన వాటి నుంచి పక్కన ఎక్కడ వాయిలేట్ అవ్వలేదు, రాజకీయాలు వద్దనుకున్నాడు, పాపం తానైతే పక్కకు జరిగారు, ఎప్పుడు ఎక్కడ కాంట్రవర్సీ కాలేదు. తర్వాత చూసాం కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఈ నాగబాబు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. మొన్నేమో చెగువేరా, భగత్ సింగ్, పూలే, అంబేద్కరు ఇంకా ఈ పేర్లని వాడుకున్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి దగ్గర అవ్వాలనుకొని స్టాండ్ తీసుకోవడం రాజకీయం అనిపించుకోదు, అది ఖచ్చితంగా ఒక ఆ ప్రజల్లో చులకన భావం అవుతాము, మనిషిగా రోజు రోజుకు దిగజారిపోతాం మనం వ్యక్తిత్వాలు ఆలోచనలు అని చెప్పి వీళ్లకు మరి అర్థమవుతుందా? అర్థమయ్యి కూడా ఇంకెవరి ప్రాపకం కోసమో వీళ్ళు ఏమైనా వెంపర్లాడుతున్నారా? లేకపోతే ఇంతకుముందు నేను చెప్పాను కదా వాట్సప్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత ఇటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు అంటే మరి ఆ వాట్సాప్, ఫేస్బుక్ యూనివర్సిటీలో డీన్ పొజిషన్ కోసం ఏమైనా ఇటువంటి వాళ్ళు ఏమైనా రేసులో ఉన్నారా తెలియదు. మరి వీళ్ళందరూ ఏమైనా రేసులో ఉన్నారా అన్నది ఖచ్చితంగా తెలియదు. ఒక వ్యక్తి గాంధీ లాంటి వ్యక్తిని చంపిన పాయింట్ మీద డిబేటబుల్ అని, అండ్ ఈయన గారు ఇంకా చెబుతున్నది ఏంటి అంటే గాంధీని చంపితే ఇబ్బందుల్లో పడతాను అని తెలిసి కూడా చంపిండు పాపం అని. ఎవరెవరిని చంపిన ఇబ్బందులు పడతారు ఇలా? అసలు ఇంకా మనం కొన్ని ఉచ్చరించలేంలేండి, కానీ ఆయన చంపుతాను ఇబ్బందుల్లో పడినా కూడా చంపిండు అంటే దేశభక్తుడు అయిపోతారా? ఇట్లా అనుకుంటే ఇంకా ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంకా హై లెవెల్ వరకు ఎవరు చూసినా కూడా క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా భక్తులే, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ దేశభక్తులే, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ నిజాయితీ పరులే, క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే. ఇక్కడ క్రైమ్ చేస్తే అరే దొంగతనం చేసిండు, దొంగతనం చేస్తే దొరికిపోతా అని తెలిసినా కూడా దొంగతనం చేసిండు పాపం, రేప్ చేస్తే దొరికిపోతాను కూడా రేప్ చేసిండు పాపం, చంపితే దొరికిపోతాను కూడా చంపిండు పాపం. ఏంటి ఇదంతా? మరి వీళ్ళ ఆలోచనలు లేకుంటే ఇక్కడేమైనా కనుక పురుగులు అప్పుడప్పుడు తిరుగుతుంటాయా?
లేకపోతే ఇంకేమైనా ఏమైనా కాంట్రవర్సీని కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆశిస్తున్నారా? ఏమో ఏమర్థం కాదు. మరి ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతారో, లేకపోతే ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించగలుగుతారో అబ్బో వీళ్ళకే తెలియాలి బాబోయ్.